నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాల్లో చేస్తున్నామంటే మేడం ఎవరు మనకి హౌసెస్ ఎవరు రెంట్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పాలి. ఎంబీఏ చేసిన తర్వాత కూడా ఒక ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ అడుగుతుంటారు. అంటే నేను మారుతినగర్లోనే ఉంటానండి, ఇప్పుడు మారుతినగర్లోనే ఉన్నా. మీది మారుతినగర్ అండి, అదే చెప్తున్నా. లక్ష్మణ్ గారు అక్కడ డైరెక్ట్ సోదరు అనుకున్న వాళ్ళందరూ మారుతినగర్లోనే ఉంటారు. అంటే ధైర్యంగా చెప్పలేము ఇండస్ట్రీ అని. నేను ఉప్పిన టైంలో డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతుంటే మా హౌస్ ఓనర్ పిల్లలు యుఎస్లో ఉన్నారంటండి. వాళ్ళు చూసి మన ఇంట్లో ఉన్నాడు కదా బుచ్చి బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా సినిమాల్లో పనిచేస్తుంటాడు అని వాళ్ళు చెప్పారంట. అప్పటివరకు తెలియదండి, అలా ధైర్యం సరిపోదు కొన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పడానికి. సార్ ఇల్లు లెంటకి ఎవరు, అమ్మాయిని ఎవరు, ఎవరండి బ్యాంక్ లోన్ ఎవరు, ఇవన్నీ దాటి తను నమ్ముకున్న కళల్ని నిజంగా నమ్ముకుని ఆకలితో ఆ స్క్రిప్ట్తో వస్తారు సార్ సార్ డైరెక్ట్ వీళ్ళు సార్ స్టార్ని చేసేది, అది చాలా గొప్ప విషయం సార్. మేడం ఎవరంటే తబితా సుకుమార్, మా గురువు గారి వైఫ్, సుకుమార్ గారి వైఫ్. మేడం అంటే ఈ క్వశ్చన్ నేను అడుగుతా, ఎవరిని అడిగినా పర్లేదు. ఇంట్లో ఒక బ్యానర్ ఉంది, నాకు కూడా తెలియదు ఇప్పుడు, ఇది నాకు ఎప్పుడో ఒక 1 మంత్ క్రితం తెలిసింది, కానీ ఇంట్లో ఒక బ్యానర్ ఉంది సుకుమార్ రైడింగ్స్ అని. మళ్ళీ తబితా సుకుమార్ ప్రజెంట్స్ ఎందుకు, ఎందుకు వచ్చింది, ఎందుకు కావాల్సి వచ్చింది? కావాల్సి వచ్చింది కాదు, అసలు ఈ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ఉంది, నేను కూడా అందులోనే ఉన్నాను. కానీ బట్ ఈ సుక్కు అంటే నేను ఈ సినిమా చూసినప్పుడు, నేను ఈ సినిమాని చేద్దాం మనం అని చెప్పినప్పుడు సుక్కు నేను పుష్ప అయ్యే వరకు ఏమి చేయలేను, చూడలేను, టైం లేదు, ఇలా ఇలా చెప్పాడు. సో నాకేంటి టెన్షన్, అయ్యో నేను చూసాను ఇది బాగుంది ఇప్పుడు ఫైట్ చేశారు నా చేశాను చేయాలి కదా. సో అంటే నాకు సుక్కు చూడాలి ఫస్ట్, అసలు సుక్కు చూసి తను సుకుమార్ రైటింగ్స్లో తీసుకుందామని చెప్పాలి అని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో దెన్ ఏమైంది, నేను చూశాను కాబట్టి ఇంకా సుక్కు నేను పుష్ప అయిపోయే వరకు చేయలేను అంటే నేను చెప్పా సరే నువ్వు చేయకపోయినా పర్లేదు బట్ నేనైతే ప్రజెంట్ చేస్తున్నాను. సో నువ్వు సుకుమార్ రైటింగ్స్లో నువ్వు చూడకపోయినా నువ్వు చేయకపోయినా నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పి అందుకు సుకుమార్ తబితా సుకుమార్ ప్రజెన్స్ వచ్చింది. ఇంకో బ్యానర్ ఉంటే ఇంకో బ్యానర్ కాదు. ఓకే కాదు మరి సార్ ఏమన్నారు అంటే నేను అంటే అంటే నేను మళ్ళీ సార్ని చూస్తాను టైం ఇవి ఇలాంటి ఏమి లేవా అంటే టైం ఇవి నేను చూస్తాను పుష్ప అవని చెప్తున్నారు. అంటే టైం పడుతుంది నాకు కూడా తెలుసు, ఇప్పుడు మన పుష్ప అయిపోయిన తర్వాత అంటే ఇంక ఇది లేట్ అవుతుంది కదా. సో నేనేమనుకున్నాను అంటే ఇంక ఇది రెడీగా ఉంది కదా టు రిలీజ్ అని. సో నేను తొందరగా చూడాలని ఒక 1 వీక్ ట్రై చేశాను నేను తనకు సినిమా చూపెట్టడానికి. ఒక వీక్ అంతా ఎవ్రీడే ఎప్పుడు ఫ్రీగా ఉండే ఫోన్ చేసి ఇప్పుడు చూస్తావా చూస్తావా చూస్తావా. ఒకరోజు సుకు ఫీవర్ వచ్చి షూటింగ్ బ్రేక్ వస్తే సిక్నెస్లో ఉండగా చూపించాం ఇంట్లో. సో చూసిన తర్వాత తనకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ రోజే లక్ష్మణ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఆ నైట్, చాలా బాగుంది. అప్పటి నుంచి ఇంకా అంటే నన్ను పుష్ చేస్తా ఉన్నారు, ఓకే చూడు నువ్వు ఏం చేయగలవు ఏం చేస్తావు అని చెప్పట్లు. సూపర్ మేడం, వెల్కమ్ టు టిఎఫ్ఐ. థ్యాంక్ యూ. అవునండి నేను షాక్ అయినాయండి చూసి. నాకు ట్రైలర్ వచ్చిందండి, ట్రైలర్ వస్తే చూసి చూసి మేడం పేరు ఉందండి అని మళ్ళీ అనుకోవచ్చు. సినిమా చూసిన తర్వాత కూడా షాక్ అవుతావు ఎందుకు మేడం ప్రెజెంట్ చేశారని. చూస్తా మేడం, నేను రేపు ఎప్పుడో చూస్తా. నేను అందుకే అందరినీ కొనుక్కున్నా, ప్రొడ్యూసర్ నవీన్ గారిని, శశి గారిని, అందరూ బాగుంది, అందరూ బాగుందన్నారు సార్. ట్రైలర్ చెప్పేస్తుంది కదండి, ఈరోజు కంటెంట్ ఏంటన్నదే 2 మినిట్స్ 3 మినిట్స్ ట్రైలరే కదండి. అసలు ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు మీరు, దాంట్లో మాస్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. సినిమా చూస్తున్నాను చెప్పి మీరు లక్ష్మణ్ని చెత కొట్టేసి అదిరిపోయింది 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 అని అంటే బేబస్ని చేస్తారని సినిమా చూస్తున్నాను చెప్పు అంటే ఏంటి అంత మిమ్మల్ని సినిమా హోల్డ్ చేసేసి. అంటే మా పక్కన మా బాస్ చేస్తున్నాడు సినిమా, ఓ పక్కన మా బాస్ అసిస్టెంట్లు చేస్తున్నాం, నేను చేస్తున్నాం, శ్రీకాంత్ చేస్తున్నాడు, విరూపాక్ష చేస్తున్నాడు, అందరూ చేస్తున్నా సరే లక్ష్మణ్నే ఓ సూపర్ కొట్టేసి కొట్టేసి బేబస్ని చేస్తారు. ఏముంది సినిమాలో లక్ష్మణ్ని కొట్టలేదు, సినిమా చూస్తున్నప్పుడు లక్ష్మణ్ బయట ఉన్నాడు, నేను లోపల ఉన్నాను థియేటర్లో నేను సినిమా చూస్తున్నప్పుడు. కానీ ఆ సినిమాలో ఫన్ చూసి నవ్వలేక నేను, నాకు అంటే ఇట్లా నాకు లిటరల్గా స్టమక్ ఏక్ వస్తా ఉండేది అనమాట, నవ్వి నవ్వి. అందుకు నేను సీట్లో ఉండకుండా అట్లా నవ్వుతా ఉన్నాను. ఇంకొకటి మీ నువ్వు చేస్తున్నావు, కార్తిక్ చేస్తున్నాడు, మీరు ఎవరు నన్ను పిలిచి సినిమా చూపెట్టలేదు, లక్ష్మణ్ పిలిచి సినిమా చూపించాడు. సో అంటే ఆ సినిమాలో అంత కామెడీ ఉంది, అంత ఫన్ ఉంది, అంత ఎంటర్టైనింగ్గా ఉండింది నాకు. అది వరకు నేను కొంచెం అంటే మనకు ఉంటుంది కదా డైలీ రొటీన్ స్ట్రెస్లో అట్లా ఉన్నా కూడా ఆ ఫిలిం చూసినప్పుడు నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి అంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాను. సో అక్కడే నాకు స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను ప్రజెంట్ చేయాలి అన్న థాట్. ఓకే మేడం, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.